రైట్ అన్న, మీరు మీరేం చేస్తుంటారు అన్న? మేము శిల్పాలు చేస్తుంటాను. శిల్పాలు? శిల్పాలు చేస్తుంటాం. అంటే మీది ఏ క్యాస్ట్ అన్న? మేము విశ్వబ్రహ్మ సార్. ఓకే ఓకే. అంటే మీరు కూడా చేస్తూ ఉంటారా? నేను కూడా చేస్తూ ఉంటాను. ఎక్కడ షాప్? ఎక్కడ? మాది ఇక్కడ బస్టాండ్ దగ్గర ఉంటుంది. అవునా? అంటే బాగానే నడుస్తానా? పర్వాలేదు. అవునా? అయితే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల పరంగా మాకు ఎక్కువగా సహాయం లేకపోతుండే. ఇప్పుడు వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం ద్వారా, అంటే మోడీ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన చేతివృత్తులకి సాయం, మీర వృత్తి కానీ, మా తీసుకునే శిల్పాలు కానీ, కమ్మరు కానీ, మీరవాణి కానీ, ఆ వృత్తులకి వాళ్ళని పైకి తీసుకురావడానికి కేంద్ర సహాయం నుంచి కొంచెం ఆసరా కల్పించి అని చెప్పి కొన్ని ప్రోగ్రాంలు ఏర్పడేస్తున్నారు. దానివల్ల మాకైతే లాభం జరుగుతుంది. అదేళ్ళ కాలంలో కేసీఆర్ మీకు ఏం పట్టించుకోలేదా? కేసీఆర్లో ఇస్తారని చెప్పేసి మాట ఇవ్వడం తప్పించి మా దాకా వచ్చిన దాఖలు అయితే లేవు. ఏదో వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇచ్చుకోవడం తప్ప సామాన్యులకి చేరమైతే. కాంగ్రెస్ కాంగ్రెస్ ఏమైనా చేస్తుందా మీకు? కాంగ్రెస్ వచ్చి 3 నెలలు అవుతుంది. ఇంకా పెద్ద ఇంకా తెలియదు ఎక్కువగా. మనకైతే ఇప్పుడు ఉన్నది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అయితే మాకైతే పర్లేదు, అందుతున్నాయి. సరే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇది చొప్పదండి నియోజకవర్గం. బండి సంజయ్ కుమార్ ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉండు, టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి ఆలోచిస్తూ ఉంది. ఎట్లా ఉండబోతాయి అన్న రాబోయే ఎంపీ ఎలక్షన్స్? ఖచ్చితంగా ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఖచ్చితంగా సంజయ్ కుమార్ మాత్రం ఇప్పుడున్న ఇంతకుముందు ఉన్న పాత మెజారిటీ కన్నా ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలవడానికి మాత్రం ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. మా యూత్లో కానీ, గ్రామ ప్రజల్లో కానీ బండి సంజయ్ కుమార్ గారికి అనుకూలంగా మాత్రం ఉన్నారు అందరూ. ఎందుకన్నా మంచోడు, అంతగానో మంచోడు వ్యక్తిగతంగా? అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాల కన్నా ఇప్పుడున్న ఎవరైనా కానీ, ఇద్దరు చేసిన వాళ్ళు ఎవరు, ఇప్పుడున్న చేసిన వాళ్ళ ఆర్థిక సహాయం కానీ, వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కానీ ఇతర పరంగా అయితే బెటర్గా ఉంది. అట్లా ఓకే. మీరు బీజేపీకేనా? మేము కూడా ఖచ్చితంగా బీజేపీకి వేస్తాము. 10 మంది కూడా ఏపీ చేయడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. అంతేనా? వచ్చిపోతాడు అన్న సంజయ్ అన్నప్పుడు వస్తాడా? వస్తారు. ఎవరికైనా ఆపద ఉందన్నా కానీ, ఏమన్నా ఫోన్ చేసినా కానీ, ఎక్కడన్నా హాస్పిటల్లో కానీ ఇంతమంది చెప్పారు మా అన్న వాళ్ళు, అక్కడ ఏమన్నా ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటాడు. అంతే, ఆ నమ్మకం మాకు ఉంది. ఇంకేమున్నా కూడా మా వంతుగా మేము వెళ్ళి ప్రయత్నం చేయడం కూడా చేస్తాం. ఓకే.